श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। इटीवल ब्रह्मश्री अष्टकाल नरसिंहराम शर्म गारु वारु परमपदिंचिनारु। ఒక అవధానియై జీవితమంతా అక్షరోపాసనగా దిద్దుకొని సరస్వతీ క్షేత్రం దేవాలయమును నిర్మాణము చేసి అవధానులందరికీ కూడా ఒక విధంగా ఆదర్శప్రాయంగా జీవితాన్ని సాగించినారు ఆ మహనీయునికి నివాళి అర్పించవలసినదిగా మన దర్శనం శర్మగారు కోరారు। ఇది చాలా సముచితమైన అంశము అని నేను భావిస్తున్నాను। నరసింహరామ శర్మగారు అవధానము చేయడమే కాక మామూలుగా ఎలా ఉంటుంది అంటే లోకంలో అబ్బే నేను సరస్వతి ఉపాసకుణ్ణే అండి అక్షరమే కానీ నాకు ఈ దేవాలయాలు ఇలాంటివన్నీ అని ప్రజ్ఞావాదములు మాట్లాడుతూ ఉంటారు లోకంలో। ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నాడు భగవద్గీతలో భగవానుడు। సామాన్యముగా మాటలు నేర్చిన తర్వాత మనిషి ఏమవుతాడంటే తను చాలా ప్రజ్ఞావంతుడని సరస్వతి ఇట్లాంటి ఏదో రూపము కొలవడము ఒక ఇది చెయ్యటము ఇదంతా తన ఒక ఉదాత్త స్థితికి చాలా లోపము అని తాను చాలా అభ్యుదయవాది అని ఇలాంటి భ్రమలు చాలా వరకు ఉంటాయి। అయితే ఈ భ్రమలను దాటగలగాలి ఈ ప్రజ్ఞావాదములు ఈ వాక్ వైభవ ప్రదర్శనం ఆభాస ప్రదర్శనం వీటిని దాటగలిగిన వాడు సరస్వతిని అనేక విధములుగా ఉపాసించగలుగుతాడు। నేను అనుకుంటాను అటువంటి వారిలో ఈయన ఒకరు। ఎందుకంటే ఏదో చతుష్పాత్ ప్రయోగము నాలుగు పాదాల పద్యమును చెప్పే అవధానులు కోకొల్లలుగా మనకు దొరుకుతారు। అయితే దాన్ని కవితాంశముగా పలికించగలిగిన యోగము ఒక్క తిరుపతి వెంకట కవులకు కొప్పరప కవులకు సాధ్యమైనది, అది అందరికీ సాధ్యము కాని విద్య। నేను వీరిని ఆ కోణములో కవిత్వమా ఇంకొకట అని నేను చెప్పటం లేదు కానీ ఎందుకంటే వారి సాహిత్యాన్ని పెద్దగా పరిశీలించే అవకాశము నాకు రాలేదు, అందువల్ల నేను అది మాట్లాడడానికి అనధికారిని। అయితే సరస్వతీ క్షేత్ర నిర్మాణము చెయ్యటం అన్నది ఒక చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను। శ్రీయుతులు అష్టకాల నరసింహము రామమనంత కీర్తియై శ్రీయుతులు అష్టకాల నరసింహము రామమనంత కీర్తియై చేయగగల్గు సేవలను చేసే సరస్వతికిన్ వధానియై ధ్యేయము నిల్పుకోగలిగే ధ్యేయము నిల్పుకోగలిగే దేవళముం ఘటించెతాను కాళాయత రాజహంస కాలాయత రాజహంస పై కాలాయత రాజహంస పై అక్షరమై వెలుగుందుగావుతన్। ఈ కాలం అనేది ఒక రాజహంస అయితే దాని మీద అక్షరము ఎప్పటికీ నాశము లేనిది, అలా నరసింహరామ శర్మ గారి వంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తప్పకుండా ఈ కాల రాజహంస పైన ఒక అక్షరమై వెలుగొందుతాడు అని నిశ్చయంగా నేను చెబుతూ ఉన్నాను। ఈ మాటతో వారికి నేను అక్షర నివాళిని అందజేస్తూ ఉన్నాను।
పరమేశ్వర అనుగ్రహ సిద్ధి రస్తు అందరికీ కూడా. ఎందుకంటే ఒక విధంగా కొంత సమయం దాటిపోయింది కూడా, అందువల్ల ఏదైనా జగన్మంగళప్రాయమే అగుగాక. సంతోషం.